పెద్దదొర్నాల మండలం వైచెర్లోపల్లి గ్రామంలో ఈ నెల 23వ తేదీ రాత్రి ఒక విందులో పాల్గొన్న కొందరికి మరియు గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన మరికొందరికి అశుభ్రమైన వాటర్ ట్యాంక్ నీటిని త్రాగటం వల్ల తీవ్ర అస్వస్థతకు గురై పెద్దదొర్నాల ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితులను ఒంగోలు డిఎం అండ్ హెచ్ఓ రత్నావళి పరామర్శించారు. ప్రభుత్వ వైద్యులు డాక్టర్ దస్తగిరి డాక్టర్ భాస్కర్రావులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 19 మంది అస్వస్థతకు గురికాగా వీరిలో ముగ్గురిని మార్కాపురం వైద్యశాలకు తరలించినట్లు తెలియజేశారు. మిగిలిన వారు పెద్దదొర్నాల వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులు ఉన్నట్లు తెలియజేశారు. విషయం తెలిసిన వెంటనే ప్రత్యేకమైన వైద్య సిబ్బందిని చెర్లోపల్లి పంపి అనుక్షణం డాక్టర్ల పర్యవేక్షణలో వైద్య సేవలు అందించినట్లు మీడియాకు తెలియజేశారు. వాటర్ ట్యాంక్ నీటిని ల్యాబ్ కు పంపించి పరీక్షలు చేయించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ దస్తగిరి, డాక్టర్ భాస్కర్రావు, ఆరోగ్యమిత్ర రాంబాబు, పెద్దదొర్నాల వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చూడటం జరిగింది. దీంట్లో ఏంటంటే ఎక్కువగా కొంచెం ఏజ్ పర్సన్స్ అట్లా చిన్న పిల్లలు ఎక్కువగా ఎఫెక్ట్ అయి ఉన్నారు.
ఈ 10 మెంబర్స్ కూడా వాళ్ళందరూ కూడా స్టేబుల్ గా ఉన్నారు వచ్చినప్పటికీ కొంచెం డిహైడ్రేట్ తో ఉన్నారు అని చెప్తున్నారు ఇప్పుడంతా కూడా ఐడి ఫ్లూయిడ్స్ మా డాక్టర్స్ ఇంకా కూడా అందుబాటులో ఉన్నారు వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతా ఉంది డిహైడ్రేషన్ అయితే ఎవరికి లేదు కాబట్టి ఇంకా ఒకటి రెండు సార్లు వామిటింగ్స్ అలాగే ఒకటి రెండు సార్లు మోషన్స్ అవుతున్నాయి చెప్తున్నారు ఓవరాల్ గా అయితే ఇప్పుడు అందరూ స్టేబుల్ గానే ఉన్నారు ఒక ఐదుగురు నిన్న డిశ్చార్జ్ అయిన జరిగింది ఇప్పుడు टेन केसेस दोर्नाल हास्पिटल अलागे रेंडु केसेस रिम्स अब्डोमिनल डिस्टेंशन अंटे वाड़ी इंटेस्टाइनल ऑब्स्ट्रक्शन इधर फुड पॉइजन वाटर कंटामिनेशन वाल का अदर सर्जिकल प्रॉब्लम वाल आ केस जीजीएचसी पंपचुनारु अक्कड डाक्टर्स तो मात्लाडामु पीडियाट्रिक सर्जन चूस्तुन्नारु अलर्ट। ओके, थैंक यू मैडम।